हलो अंडी अंदर की नमस्कार नेनु अनुषा वेलकम टू संतोषम इंटरव्यू मन तो चाला चाला स्पेशल गेस्ट उन्नारंडी आविड वयसु 97 एळ्ळु अंटेने एंत जीवित अनुभवान्नी वारु कलिगि उन्नारो मनकु अर्थम अवुतुंदी आ रोजुल्लोने अंटे मन टालीवुड युगानिकी स्वर्ण युगम अनि पिलुचुकुने आ रोजुल्लोने लाइक 1936 लो वारु फिल्म इंडस्ट्रीलोकि चाइल्ड आर्टिस्ट गा सती अनसूय मूवी द्वारा इंट्रड्यूस अवटन जरिगिंदी इक तर्वात हीरोइन गा 15 दादापु 15 सिनिमालु चेसारु तेलुगुलो कोन्नि तमिल कन्नड सिनिमालु कूडा याक्ट चेसारु इक अलाने दांतो पाटु 15 सिनिमालकु पैगा वारु प्रोड्यूस कूडा चेयटं जरिगिंदी आ रोजुल्लोने अंड अलाने मीर्जापुरम राजैना मेका वेंकटरामय्य अप्पारावु गारिनि वारु विवाहं चेसुकोनि इद्दरू कलिसि पलु सिनिमालनि प्रोड्यूस कूडा चेयटं जरिगिंदन्नमाट वारे कृष्णवेन अम्मगारु ई रोजु इंटर्व्यूलो मनतो पाटु उन्नारु मरि वारितो माट्लाडि मरिनि विषयालु तेलुसुकुंदाम नमस्कारम अम्मा एला उन्नारु अम्मा బాగున్నా సార్ నిజంగా మీలాంటి వారిని ఇంటర్వ్యూ చేయటం చాలా గర్వంగా అదృష్టంగా భావిస్తున్నాను ఐ థింక్ మీరు అసలు మన టాలీవుడ్ యాక్టర్స్ లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ లివింగ్ యాక్టర్ మీరు నిజంగా 97 ఏళ్ళు కదమ్మా ఇప్పుడు 97 అసలు 1936 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యారు సతీ అనసూయ సినిమా అదే ఫస్ట్ సినిమా అసలు ఆ రోజుల్లో మామూలుగా ఆడవాళ్ళు అంతగా బయటకు వచ్చేవాళ్ళు కాదు మామూలుగా ఇంటి చాటనే ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడంటే చాలా మటుకు ఆడవాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు కానీ ఆ రోజుల్లోనే మీరు హీరోయిన్గా యాక్ట్ చేయడంతో పాటు సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేశారంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం అసలు ఎలా సాధ్యమైందమ్మా అంటే ఇంట్లో మీకు అప్పుడు బాగా సపోర్ట్ చేసేవాళ్ళ పర్లేదా ఇలా సినిమాలు నేను హీరోయిన్గా చేస్తున్నాను అలా అంటే నా మదరు నా చిన్నప్పుడే పోయారు 17 ఓకే 7 ఇయర్స్ అప్పుడే ఆమె పోయారు తర్వాత చదువు నాకు అంత దాని మీద దృష్టి పోలేదు ఎందుకంటే 17 పిల్లప్పుడే సతీ అనసూయ అంత మగపిల్లలేమో 15-16 ఏళ్ళు ఆడపిల్లలు 10 ఏళ్ళు ఆ విధంగా శ్రీపులయ్య గారు ఆయన డైరెక్షన్లో మేము యాక్ట్ చేసే అదృష్టం మాకు మా చిన్నపిల్లలకి ఎంతో ఎంతో ఆనందంగా కూడా మేము ఫీల్ అయ్యేవాళ్ళం ఆ తర్వాత మీరు ఫస్ట్ హీరోయిన్గా చేసిన సినిమా గుర్తుందమ్మా మీకు హీరోయిన్గా ఫస్ట్ సతీ అనసూయలో అనసూయ మరి ఆమె హీరోయిన్ మీరు హీరోయిన్గా చేసిన ఫస్ట్ మూవీ కచ్చదేవయ్య అని కచ్చదేవయ్యని 13th ఇయర్ హీరోయిన్ అని ఓకే అప్పట్లో ఇంకా అలానే అనుకుంటా 13-14 ఏళ్ళకి హీరోయిన్స్గా చాలామంది చేసేవాళ్ళు అవును ఓకే సో అక్కడ నుంచి 15 సినిమాలు చేశారు దాదాపు హీరోయిన్గా చేశారు ఎవరెవరితో నటించారమ్మా ఎందుకంటే నేను మా స్టూడియో మా వాతావరణం తప్ప బయట స్టూడియోకి అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయలేదు మీ మీ స్టూడియో బ్యానర్ మీదే మీరే ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలలోనే చేశారు అదే 10-13 ఏళ్ళ వరకు హీరోయిన్గా 13 ఏళ్ళు అప్పుడు హీరోయిన్ ఆ తర్వాత మా సొంత సమస్తం ల్యాబ్ దగ్గర నుంచి సమస్తం కూడా మా స్టూడియోలో ఉండేది కనుక మాకు బయట వెళ్ళే అవకాశం మాకు ఏం లేదు అసలు మీ వివాహం విషయానికి వస్తే మీర్జాపురం రాజు గారైన వెంకటరామయ్య అప్పారావు గారిని వివాహం ఆడడం జరిగింది మీరు అవునమ్మా అంటే పెద్దలు కుదిర్చిన వివాహం ఏనా అండి అది మీది పెద్దలు కుదిర్చింది వివాహమే సో వెంకటరామయ్య గారు కూడా మిమ్మల్ని బాగా ప్రోత్సహించారనుకుంటాను ఈ సినిమాల పరంగా ఎందుకంటే ఇద్దరు కలిసి వారికి కూడా చాలా ఈ ఆర్ట్ ఇది లేకపోతే జమీందారీ దీంట్లో ఉండి కూడా ఈ యొక్క ఆర్ట్ని అంత ఆదరించి పోషించారంటే
అది చాలా రేర్. అప్పట్లో మీ ఇల్లు అదంతా ఎలా ఉండేదమ్మ అంటే మీర్జాపురం రాజుగారు అంటే ఖచ్చితంగా ఒక ఊహలకి ఒక దర్పం అన్నది మాకు కళ్ళకి అలా కనిపిస్తూ ఉంటుందంటే ఊహలల్లో మీ మాటల ద్వారా వినాలనిపిస్తుంది అంటే మీరు ఉండే ఇల్లు కావచ్చు అదంతా ఎలా ఉండేది మొత్తం అది స్వయంగా చూసిన వారు చెప్పాలి కానీ మేమేం చెప్పలేము దాని గురించి దానికి అంతే ఉందమ్మా అంతేమీ లేదు చాలా చక్కటి వాతావరణం అటువంటి వాతావరణం అప్పుడు బయట ఎక్కడ కూడా మా స్టూడియో సమస్తం కూడా బయట వెళ్ళి చేసే అవకాశం ఏమీ లేదు మాకు సమస్తం మా యొక్క వాతావరణంలోనే ఫినిష్ చేసేవాళ్ళం సమస్తం కూడా ఉండేది శోభనాచల స్టూడియోస్ కదా శోభనాచల స్టూడియోస్ ముందు ఎక్కడ ఉండేదమ్మా అప్పట్లో చెన్నైలో ఎక్కడ ఉండేది ఆళ్వార్పేట్ ఆళ్వార్పేట్ ఓకే సో మొత్తం చాలా మటుకు సినిమాలన్నీ కూడా ఇంక అక్కడే చాలా చాలా పిక్చర్స్ మా స్టూడియోలో చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్ ఏం చేసినా కూడా ఆ వాతావరణంలో ఇంకా నేను మాట్లాడాల్సిన పని లేదు బయట అందరూ చెప్పుకునేది చేసింది కూడా చాలా చక్కటి వాతావరణంలో మేము ఇది చేసేమా ఏ ఏ సినిమాలు అంటే మీ ప్రొడక్షన్వి కాకుండా బయట సినిమాలు కూడా ఏవేవి షూటింగ్ జరుపుకున్నాయమ్మా మీకు గుర్తున్నంత హిందీ చేసేవాళ్ళు తర్వాత తమిళ యూజువల్ అనుకోండి ఇది చాలా పిక్చర్లు అక్కడ ఇది షూటింగ్లు అయ్యి చేసేది ఎందుకంటే బయట ఇది వాతావరణం ప్రశాంతంగా ఉండేది ఏమీ డిస్టర్బెన్స్ లేదు ఏమీ లేదు 10 ఎకరాలు 10 ఏకర్స్ ఏరియా అండి చాలా పెద్ద మంచి ఒక ప్యాలెస్ చాలా చక్కటి అట్మాస్ఫియర్ అది ఇప్పుడు అది మీ మీ అండర్లోనే ఉందమ్మా స్టూడియో ఇచ్చేసారా అది ఇప్పుడు అదంతా కూడా నేను బంగ్లా అంటే ఫ్లాట్ అవుట్ చేసి అంత కొంతవరకు ఇచ్చేసారు కొంతవరకు స్టూడియో అరేంజ్ చేశారు వీనస్ స్టూడియోస్ కింద మార్చినట్టు ఏమో తర్వాత ఏమో వీనస్ కానీ ఏమో మా మా అబ్బాయి కూడా ఆయన ఆయనే ఇది చూసుకుంటూ వచ్చారన్నమాట ఆయన కూడా చాలా చక్కగా రన్ చేశారు స్టూడియో మా తర్వాత ఓకే సో తర్వాత మీ తర్వాతి తరం నుంచి మీ అమ్మాయి గారు అనురాధ గారు కూడా నిర్మాతగా చేశారు సినిమాలు కానీ మీరు ఎప్పుడు ఆన్ స్క్రీన్ వెళ్ళమని ప్రోత్సహించలేదా ఆన్ స్క్రీన్ అడగలేదా అంటే మీరే యాక్ట్ చేశారు కదా అప్పట్లోనే హీరోయిన్గా వాటిగా నాకంత చక్కని ఒక ఆర్ట్ దీనికి నన్ను అంత ప్రోత్సహించి అంత ఇది చేశారంటే అది మా వారి గొప్పతనం నేను ఎవరెవరి హీరోల పక్కన యాక్ట్ చేశారమ్మ మీరు నేను సిహెచ్ఈ నారాయణరావు ఆయనే ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసాము చాలా మంచి పర్సనాలిటీ సిహెచ్ నారాయణరావు ఓకే ఇంకా మీకు గుర్తున్నంత వరకు నారాయణరావు గారితో ఒక నాలుగు పిక్చర్స్ 5 పిక్చర్స్ చేయడం జరిగింది తత్మ హీరోయిన్ పిక్చర్ అన్నీ కూడా హీరోయిన్ పిక్చర్స్ అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ అవును ఓకే ఓకే ఇప్పుడు మన దేశం సినిమా విషయానికి వస్తే దాన్ని మీరే ప్రొడ్యూస్ చేయటం జరిగింది మీరు వెంకటరామయ్య గారు ఇద్దరూ కలిసి నేను నాకు కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా పార్టీ అంటే ఈ ఒక్క విషయంలో మా వారేమో జస్టిస్ పార్టీ ఓకే అందుకని చెప్పి కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిఫరెన్స్ ఇది కాంగ్రెస్ అంటే ఏమాత్రం కూడా వారు రైట్ చేసేవారు కాదు జస్టిస్ పార్టీ అయితే అది మన దేశం సినిమా విషయానికి వస్తే అమ్మ అసలు మీరు వెంకటరామయ్య గారు ఇద్దరు దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది నిర్మాతలుగా అసలు ఆ సినిమా నుంచి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు
ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్గా, మీకు ఎలా అనిపిస్తుంది ఇవంతా? చాలా ఆనందంగా ఉండేది, చాలా ఆనందంగా ఉండేది. ఇంత ఇటువంటి చక్కటి పిక్చరు చేయడం నాకు నేనే నేను గర్వపడతాను. నేను నాకు చాలా ఇష్టం మన దేశం సినిమా. అట్లో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ మూవీ, అది ఎన్టీ రామారావు గారి ఫస్ట్ మూవీ, ఎలా సెలెక్ట్ చేశారు? మీకు ఏమన్నా గుర్తుందా, ఐడియా ఉందా ఎన్టీ రామారావు గారిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అది ఎల్వి ప్రసాద్ గారు. ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా కూడా ఒక డైరెక్టర్ని పెట్టారే, వాడికి వదిలిపెట్టారు తప్ప మనం సొంతంగా ఇది చెప్పి చేయమని అటువంటిది లేదండి. డైరెక్టర్ చూసుకుంటారు, అంత వారికే ఇది తెలుసు కదా. ఒక క్యారెక్టరు పలానా క్యారెక్టరు పలానా వాడు సూట్ అవుతారు అని చెప్పి వాళ్ళని కాదని మనం ఇది చేయటం అంత మంచిది కదా. మొత్తం కూడా దర్శకుల చేతుల్లో పెట్టేసేవాళ్ళు సర్వం. కాకపోతే ఈ డబ్బుల విషయానికి వచ్చేటప్పటికి, అప్పుడు ఒక సినిమాకి ఎంత ఖర్చు అయ్యేదమ్మా? ఇప్పుడు మన దేశం సినిమానే ఉంది, ఒక 3 lakhs నుంచి ఒక మ్యాక్సిమం 5 lakhs అంతవరకు, అంతకంటే ఎక్కువ అయ్యేది కాదు. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండేది. మీకు డబ్బులు ఎంత ఇచ్చారో గుర్తుందా? ఇప్పుడు ఎస్వి రంగారావు గారికి కావచ్చు, ఎన్టీ రామారావు గారికి కావచ్చు, ఘంటసాల గారికి కావచ్చు, మన దేశం మూవీకి. ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ కదా, మరి అందుకని వారు మా డైరెక్టర్ గారే రెమ్యునరేషన్ కూడా పలానా ఆర్టిస్ట్కి పలానా ఇంత ఇవ్వాలి అని చెప్పి ఒక పద్ధతి ఉండేది, పద్ధతి ప్రకారం పోయేవాడు. ఎన్టీ రామారావు గారు 250 రూపాయలు చెక్కు నేను నా చేతులతో వారు ఇచ్చాను. నేను నాకు అంతకన్నా అదృష్టం ఏం కదా చెప్పండి. అలానే ఎస్వి రంగారావు గారు కూడా ఆ సినిమా నుంచే పరిచయం. ఎస్వి రంగారావు గారు ఆయన చాలా ఒక ఒక మాదిరి మనిషి, ఆయన తమాషా జాలీగా ఉండేవాడు అన్నమాట. అంత ఇంట్రెస్ట్ తీసుకునేవారు కాదు, తీసుకున్నా ఏమో ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడేమో వారు కరెక్ట్గానేమో వారి సొంత ఊరు ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయేవారు. వచ్చేస్తాను షూటింగ్ టైంకని, ఆ టైంకి రాకపోతే ఎవరో ఒకరిని ఎంగేజ్ చేస్తారు కదా దానికి. ఆ విధంగా ఆయన కొన్ని పిక్చర్స్ లూజ్ చేశారు. తర్వాత మేమే గట్టిగా ఒకసారి మా మన దేశం పిక్చర్లో ఒక చిన్న డాక్టర్ వేషం అన్నమాట, ఆ రోల్ ఏమో విచ్చేసి ఈసారి కూడా మీరు ఇట్లాగా చేయడం బాగాలేదు అని చెప్పి గట్టిగా చెప్పి వారికి ఏమో మన దేశంలో ఒక చిన్న క్యారెక్టరు ఒకటి ఇది చేసి వారికి ఏమో ఇచ్చి ఫినిష్ చేసాం. ఆ విధంగా కంటిన్యూ అయ్యారు తర్వాత మన దేశం. తర్వాత ఎస్వి రంగారావు గారికి ఎంత డబ్బులు ఇచ్చారమ్మా మన దేశం సినిమాకి? వారికి ఈ రేంజ్లోనే ఇది చిన్న వేషం ఏదో గెస్ట్గా వచ్చి వెళ్ళిన మాదిరి కదా ఇది సంథింగ్, దాని గురించి మనం మాట్లాడుతున్న ఇది. ఆ తర్వాత అంటే మన దేశం సినిమా త్రూ ఎన్టీఆర్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఖచ్చితంగా. ఇక తర్వాత ఆయన గురించి ఒక చరిత్రే నిజంగా పుస్తకం లిఖించదగ్గ ఒక గొప్ప చరిత్రని సృష్టించారు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత వారు యాక్ట్ చేసిన సినిమాల పరంగా కావచ్చు, ఆయన్ని ఆయన మలుచుకున్న తీరు, ఆయన నట విన్యాసం, ఇదంతా ఖచ్చితంగా మీరు కల్లారా చూసుంటారు కాబట్టి సినిమాల పరంగా. ప్రతి సినిమాకి కూడా ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సినిమాలు గురించి నాకు తెలియదు కానండి, మా సొంత పిక్చర్లో 2 పిక్చర్ పల్లెటూరు పిల్ల అని చెప్పి ఒకటి చేసాం,
పార్ట్నర్షిప్ లో ఒక బిఎస్ సుబ్బారావు గారు అని చెప్పని మా స్టూడియో మేనేజ్మెంట్ అది ఇది చూసేవారు ఆయనకి హెల్ప్ చేద్దాం అనేటువంటి దీంతో ఆయన్ని ప్రొడ్యూస్ ఇది పల్లెటూరు పిల్ల ప్రొడ్యూస్ చేయించాం ఆయన చేత దాంట్లో ఇద్దరు హీరోలు ఫస్ట్ టైం ఇది టూ హీరోస్ ఉంటుంది మా పిక్చర్ మా సంస్థ నుంచి చూసి నేను టూ పీపుల్ రామారావు గారు పల్లెటూరి పిల్ల అందులో అంజలిదేవి కూడా యాక్ట్ చేసింది ఆమె కూడా మా స్టూడియోలో నుంచి చాలామంది ఆర్టిస్టులు మా సంస్థ నుంచి రావడం మాకు చాలా ఆనందం అండి మాకు అంతకంటే ఇంకా ఒక విధంగా మీది లక్కీ హ్యాండ్స్ అనుకోవాలి అనుకున్నారా ఎప్పుడైనా అంటే ఇంతమంది గొప్ప గొప్ప మహా నటీనటులు మీ సంస్థ నుంచి ఇలా బయటకు రావటం మీ చేతుల త్రూ మీరు వాళ్ళకి పారితోషికాలు అందివ్వటం అంతకన్నా ఆనందం ఏం లేదండి మా సంస్థలో ఇంతమంది పైకి వచ్చి ఇది నిలబడ్డారంటే అది చాలా గొప్ప విషయం అందరూ కూడా హై లెవెల్లో యాక్ట్ చేశారు తప్ప ఎవరు కూడా చిన్నగా ఎవరు ఏం చేయలేదు అందరూ కూడా తర్వాత నాగేశ్వరరావు గారితో సినిమాలు ఎందుకు చేయలేదమ్మా మీరు నాగేశ్వరరావు గారు చేయలేదు కదా మిస్ అవుతూ వచ్చినాయి ఒక కొన్ని పిక్చర్స్ అందుచేత ఇంకా అట్లాగే సరే మా అమ్మాయి కూడా ప్రొడ్యూసర్ అయింది ఆయనతో మొత్తం దగ్గర 11 పిక్చర్స్ 12 పిక్చర్లు చేసే ఉన్నాను నాగేశ్వరరావు గారితో హైయెస్ట్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసింది మేమే నాగేశ్వరరావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేదమ్మా అంటే అన్ని సినిమాలు ఒక నిర్మాతగా ప్రొడ్యూస్ చేశారంటే ఖచ్చితంగా ఒక మంచి అనుబంధం ఏర్పడితే కానీ అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయలేరు కదా అవును మాది చాలా పెద్ద వాళ్ళ ఫ్యామిలీ మేము ఒక ఒకే మాదిరిగా అంటే చాలా గొప్పగా ఫ్రెండ్షిప్ ఏంటి ఎప్పుడు కూడా నేను వారింట్లోనే ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని మా వాళ్ళందరూ మా ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చక్కని ఇది అన్నపూర్ణమ్మ గారు ఎలా ఉండేవాళ్ళు మీతోటి చాలా బాగుండేవారు అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ పిల్లలు అందరూ కూడా చాలా బాగుండేవారు ఎవరు చేశారు చెప్పండి ఎప్పుడూ చేయలేదు 11 పిక్చర్లు వారితోటి ప్రొడ్యూస్ చేయడం ఆ తర్వాత ఎప్పుడైనా ఇలా రామారావు గారి పిల్లలతో కావచ్చు నాగేశ్వరరావు గారి పిల్లలతోటి ఇలా ఎప్పుడైనా మాట్లాడడం అలా ఏమన్నా జరిగాయా అమ్మ వాళ్ళు హీరోలుగా చెప్పారంటే బాలకృష్ణ గారు మా బంగ్లాకి వారు వచ్చేవారు వారి బంగ్లాకి మేము వెళ్ళేవాళ్ళం చాలా చక్కటి ఇదమ్మా చక్కటి అనుబంధం అది అంత అంటే ఇప్పుడు హీరోలుగా నిలదొక్కున్న తర్వాత అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి వారసుడిగా బాలకృష్ణ గారు నిలదొక్కున్నారు అలానే నాగేశ్వరరావు గారి వారసుడిగా నాగార్జున గారు ఉన్నారు ఇండస్ట్రీలో వీళ్ళతో ఎప్పుడైనా మాట్లాడడం అంటే హీరోగా చేసిన తర్వాత వీళ్ళిద్దరూ అలా ఎప్పుడైనా జరిగాయండి తర్వాత నేను ఒక ఏదో పిక్చరు మేము భక్త కుంభార చేసాము అది ఒకప్పుడు అంటే నాన్నగారు నాగేశ్వరరావు గారు చేశారు కదా ఆ పిక్చర్ ఏమో ఆయనతోటి చేద్దామని ఒక ఐడియా ఉండేది ఎవరికి నాగార్జునతో అప్పుడు వెళ్ళి నాయన ఇలా నువ్వు చెయ్యాలి అని చెప్పంటే అదేంటమ్మా ఏంటి మీరు అడగాల ఏం లేదు తప్పకుండా చేద్దాం అని చాలా చక్కగా మాట్లాడి మరి ఏమైందమ్మా సినిమా మళ్ళీ చేయలేదా ఇంకా నాగార్జున గారితోటి చేయలేదమ్మా తర్వాత చేయలేదు ఏమన్నా తర్వాత అంటే మళ్ళీ ఏమన్నా చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా దాని తర్వాత వేరే పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయటంలో అదేమో ఇదైంది అనమాట లేట్ అయింది అందుకే లేకపోతే నాగార్జునతోటి భక్త కుమార అబ్బాయితో కూడా చేద్దామని చెప్పి చాలా ఇష్టం నాకు చేద్దాం నేను ఆయన కూడా నాగేశ్వరరావు గారు కూడా మంచి మంచి ఇవన్నీ కూడా చేసేస్తావు నువ్వు
అని వెటకారంగా మాట్లాడుతుండేవారు. అప్పట్లో ఆర్టిస్టులందరూ కూడా సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా నటీనటులు ఒక కుటుంబ వాతావరణంతో కలిసి పనిచేసేవారని చెప్పి మేము బాగా వింటూ ఉంటాం. అంటే ఈ మధ్య ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నారు, ఈ క్యారవాన్లలో ఉండటం, ఇది పెద్ద అంత కలగలుపు ఒక ఎన్విరాన్మెంట్, ఒక వాతావరణం లేదు. అప్పట్లో అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సినిమాకి పనిచేసినన్ని రోజులు కూడా ఒక కుటుంబంలానే ఉండేది వాతావరణం అంతా అని వింటూ ఉంటాం. ఒకసారి దాని గురించి చెప్తారమ్మా. లేదమ్మా, అప్పటి మా వాతావరణం ఇప్పటి వాతావరణం చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఆత్మీయత ఎంతో ఉండేది ఆ రోజుల్లో, అది ఇప్పుడు లేదని నేను అనుకుంటున్నాను. ధైర్యంగానే చెప్తున్నాను, మా వాతావరణానికి ఈ వాతావరణానికి సరిపడండి. అప్పట్లో ఈ ఫుడ్ ప్రొడక్షన్ అదంతా ఏమన్నా ఇంటి నుంచి క్యారేజ్లు పంపించడం లాంటివి అలా ఏమన్నా చేసేవాళ్ళు అమ్మ మీరు? అందరం కలిసే భోంచేసేవాళ్ళం. అంత ఇంటి నుంచి రావడం అది వెళ్ళేవి మా బంగాళాలకు వచ్చేసిన తర్వాత ఏమన్నా చేసుకుపోయి, కానీ అక్కడికి అందరితో ఫుడ్ వస్తుంది, అందరూ భోంచేసారు. టాప్ టు బాటం అందరూ ఒక్కటే, రెండు భోజనాలు అటువంటిది పద్ధతి లేదమ్మా. ఒకటే ఒకే భోజనం మా వారికి మాత్రం, నాగేశ్వరరావు గారికి మాత్రం వారికి స్పెషల్ ఆయిల్ ఒకటి వాడేవాళ్ళం. ఆయనకి మాత్రం అప్పుడప్పుడు క్యారీ ఆయనకి ఆయన ఇష్టపడి అడిగేవారు కొన్ని డిషెస్, అప్పుడు ఏదైనా పంపించేవాళ్ళం తప్ప అదే పని కింద పెట్టుకుని చేయలేదు. ఏవే ఇష్టంగా అడిగేవాళ్ళు నాగేశ్వరరావు గారు మిమ్మల్ని వంటకాలలో? వంటకాలు నాన్ వెజ్ చాలా చాలా తక్కువ తినేవారు, కానీ కొన్ని ఏమో కొన్ని ఇది ఫారెన్ స్టైల్ ఏమో మా కుక్ చేసేవాడు. అప్పుడు మాత్రం వారికి ఏదైనా ఎప్పుడైనా ఇష్టమైతే బంగ్లాకి వచ్చేసేవారు, పోయినానికి స్టూడియోకి తెప్పించుకునేవారు కాదు, అందరితో పాటే మా కూర్చుని భోజనం చేసేవారు. అందరికీ ఒకే రకమైన భోజనం ఉండేది. ఓకే, సో ఆ తర్వాతి రోజుల్లో అంటే సినిమా మీకు గుర్తున్నంత వరకు చివరిగా మీరు చూసిన సినిమా ఏమన్నా గుర్తుందా? ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అలా ఏమన్నా? ఒక బాహుబలి ఒకటి కనిపిస్తుంది, ఇంకేం చూడలేదు. బాహుబలి చూసారైతే? చాలాసార్లు చూస్తాను. ఓకే, మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ వేస్తున్నారు కదా, అవి కూడా బాగానే ఉన్నాయి. అయితే అలా మొత్తానికి మీకు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో బాహుబలి మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది? బాహుబలి వచ్చి ఎన్నిసార్లు చూసేదో లైఫ్లో, ఎంత ఆర్ట్ ఉందండి. ఏంది ఆర్ట్, ఆర్ట్ అంటే అది. అంటే ఇప్పుడు కంటే ఇప్పుడంతా ఈ కంప్యూటర్స్, టెక్నాలజీస్, గ్రాఫిక్స్ ఇదంతా ఇప్పుడు వచ్చాయి, కానీ అప్పట్లో కూడా ఆ కాలంలో కూడా ఇంతగా ఈ టెక్నాలజీ ఏం లేని కాలంలో కూడా చాలా చక్కగా అద్భుతంగా సినిమాల్ని తెరకెక్కించేవారు కదమ్మా, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి ట్రిక్ వర్క్ గురించి మాట్లాడుతున్నారు? అవునమ్మా, బెస్ట్ కెమెరామెన్స్ ఉండేవాళ్ళు ట్రిక్ ఫోటో. మా కీలుగురం చూసారా ఎప్పుడైనా? కీలుగురం చూసారా? అది మాది. అవును, తెలుసు. ఆ రోజులో మరి దాంట్లో మీరు పాట కూడా పాడారు? ఆ రోజులోనేమో రెహమాన్ గారు చేశారు అది ట్రిక్ వర్క్ అంతా కూడా, హార్స్ ఇదంతా కూడా ఎంత క్లారిటీ, ఎంత క్లియర్గా చక్కగా వచ్చిందో మీరు చూసే ఉంటారు. చాలా ఒక ఫోటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్. ఆ షూటింగ్ జరిగేటప్పుడు కెమెరామెన్స్ అందరూ కూడా నైట్ 1 మంత్ తీసారండి అది, రోజు అవుట్డోర్ అవుట్డోర్ ఏమీ లేదు, ఒక వైట్ స్క్రీన్ పెట్టి గుర్రం ఇది దాన్ని మోడల్ చేసి పెట్టింది అది అంతే. ఎందుకంటే ఏం చేస్తున్నారో కూడా తెలీదు. చాలా వెరీ సింపుల్, చాలా చక్కగా షార్ట్ టైంలో చేసేసారన్నమాట. అది ఇట్లా బడ్జెట్ కూడా అంటే డబ్బులు కూడా అంత పెద్ద ఎక్కువగా ఖర్చు అయ్యేవి కాదు, అంటే ట్రిక్ వర్క్ చేసినా సరే అంత ఎక్కువగా లేదండి.
మాకేమీ అంత ఖర్చు కాలేదు మాకంత. ఒక వన్ మంత్ చేస్తేనే బయట అవుట్డోర్ ఓన్లీ నైట్స్ చేసేవారు అన్నమాట. ఎక్కడెక్కడ ఉండే కెమెరామెన్స్ అందరూ వచ్చి కూడా అది ఒక విచిత్రం కింద చూసేవాడు ఆ ట్రిక్ వర్క్. ఇప్పుడు మాత్రం కోట్ల కోట్లు అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం వీటన్నిటికీ. ఎంత చాలా మార్పు. అయితే కీలుగురం సినిమాకి అంటే మీరు చెప్పినట్టు ఆ ట్రిక్ వర్క్లు అవన్నీ కూడా చేసి నిజంగా చాలా చాలా అద్భుతమైన సినిమా అది. దానికి ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయమ్మా, రాబడి ఎంత వచ్చింది? రాబడి ఆ రోజుల్లో మా కీలుగురం ఎంతగా కలెక్ట్ చేస్తుందో మాకే తెలియదు. అంత కలెక్షన్. హిందీ పిక్చర్ ఏదో వచ్చింది ముగ్గురు హీరోలు పెట్టేటప్పుడు ఆ పిక్చరు కలెక్షన్ని మించింది మా కీలుగురు. హిందీ పిక్చరు ముగ్గురు హీరోయిన్స్ ముగ్గురు హీరోలు అది అదేం పిక్చరు నాకు జ్ఞాపకం రావటం లేదు పేరు. డబ్బులు ఎంత పెట్టారమ్మా కీలుగుర్రానికి? ఏమీ ఖర్చు కదండి, మాకు మహా అయితే ఒక సిక్స్ సెవెన్ లోపల అయిపోతుంది. ఆరేడు లక్షలు పెట్టారు. టెన్ వరకు అసలు పోయేదే కదా. ఆరేడు లక్షలు కీలుగుర్రానికి అయ్యింది మీరు పెట్టిన పెట్టుబడికి. ఆరేడు లక్షల పెట్టుబడికి చాలానండి. తర్వాత మేమేమో దాన్ని టామిళ్ డబ్బింగ్ చేసాం, అది కూడా 100 డేస్ పోయింది. ఆ రోజుల్లో ఈ మనీ అంటే మేము రాకండి వచ్చే బస్తాలతో ఇది చేసి పంపించేవాళ్ళు కలెక్షన్ మాకు. ఓ బస్తాలతో వచ్చేదమ్మా. ఎన్ని బస్తాలు డబ్బులు వచ్చాయమ్మా మాకే తెలీదు. అయితే అలా బస్తాల్లో డబ్బులు వచ్చేవి ఇంటికి. మొత్తం ఇల్లంతా డబ్బుల బస్తాలు ఉండేవమ్మా అప్పుడు. మీకు స్టూడియోలో అంతా స్టూడియోలో మళ్ళీ అవే డబ్బుల బస్తాలు మళ్ళీ సినిమాలకి ఉపయోగించేవారు మళ్ళీ. ఓకే, ఎప్పుడు లెక్క చూసుకునింది లేదా మనం ఎంత పెట్టాము ఎంత లేదు వచ్చిందా వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమాకి పెట్టేశామా అంతే. ఇదే నాగేశ్వరరావు గారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారమ్మా కీలుగుర్రం అప్పుడు? 1 లక్ష లోపులనే ఉంటుంది. లక్ష లోపు 1 లక్ష తక్కువ 1 లక్ష లోపులనే. ఓకే, కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు మీకు ఎంత రాసిచ్చేది చెక్ మీరే కదా మీ చేతులతోనే కదా మామూలుగా అందరికీ చెక్కులు ఇచ్చేదని అడిగాను నేను. ఓకే, సో ఏదైనా 1 లక్ష అయితే ఇచ్చారు మొత్తానికి. అది అది మహాయుగం మాది. అవునండి, నిజంగా గొప్ప స్వర్ణయుగం అది. డబ్బు మీదే దృష్టి ఉండేది కదా. ఎంతసేపు అటు సినిమా అయిపోయిందా మళ్ళీ వెంటనే సినిమా తీసావా అందరూ బాగా ఉన్నారా అని అందరికీ పని కల్పిస్తున్నామా. మీరు కూడా అప్పట్లో హీరోయిన్గా చేసేటప్పుడు మీరు కూడా చాలా ఒక హయ్యెస్ట్ పేడ్ యాక్ట్రెస్ అని చెప్పి తెలిసింది నాకంటే. డబ్బులు అందరికంటే కూడా మీకు మీరు బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళని చెప్పి మీరు హీరోయిన్ ఆ రోజుల్లో. అది హీరోయిన్గా నేను భానుమతి గారు 40,000 అనుకుంటాను. 40 లక్షలు కదా. 40,000 ఆమె నేను సమానంగా తీసుకునేవాడు. అది మా స్టూడియోలోనే చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళు ప్రొడ్యూసర్స్. నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు మా కాంపౌండ్. ఓకే, భానుమతి గారితో ఎలాంటి ఒక అనుబంధం ఉండేదమ్మా? చాలా చక్కని స్నేహం అమ్మా. మా ఇద్దరు కూడా ఇప్పుడు ఏదైనా ఆర్ట్ గురించే ఈ పిక్చర్స్ ఉంటుంది దాని కొంచెం ఏదో ఒక సపరంగా ఉంటారు మాట్లాడతారు చింత అదంతా కూడా అవ్వచ్చు చెప్పే మాటలు. మంచి చక్కటి చాలా చక్కని ఆర్టిస్ట్ ఆవిడ. కానీ బయట చాలామంది చెప్పేవాళ్ళు కదా అమ్మో చాలా గంభీరంగా ఉంటారు, చాలామంది మగవాళ్ళు కూడా ఆవిడతో యాక్ట్ చేయడానికి జంకే వాళ్ళు అని చెప్పి. అమ్మా ఆమె అంత ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ కనుక గర్వం ఉంటే తప్పేంటి ఉండమండి. వారి గర్వం ఎవరికి హాని చేయలేదు కదా. కొంచెం స్టబరన్గా ఉండడం అది చాలా చక్కని ఇదంటారు నేను.
వర్తున్నవా అలా ఉండడం చాలా ఆనందం అమ్మా అది నిజం మీరు కూడా కొంచెం ఆ రోజులు అలానే ఉండేవాళ్ళ అమ్మా మరి ఏమన్నా లేదమ్మా సో పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడ ఉన్నారమ్మా విజయవాడలో పెళ్ళైంది కదా ఇప్పుడు సత్యనారాయణపురం అనే ఉండేది సత్యనారాయణపురంలో ఒక వైశ్యాస పెద్ద బంగ్లా ఒకటి కట్టారు ఆ బంగ్లా మేము మా వారు తీసుకుని అంటే కొంచెం సీక్రెట్ మ్యారేజ్ కింద చేయాల్సి వచ్చింది మరి ఫస్ట్ వారు వారికి ఏమీ ఇది కలగకూడదు అనే ఉద్దేశంతో విజయవాడలో చేయాల్సి వచ్చింది పెళ్ళైన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉన్నారమ్మ అప్పుడు మేము స్టూడియో మద్రాసే కదమ్మా పెళ్ళైన తర్వాత వెంటనే షిఫ్ట్ అయిపోయారు అయితే మద్రాస్కి షిఫ్ట్ నేనేమో ఇది యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ముందు బుక్ చేసింది నన్ను బుక్ చేసిన తర్వాత మద్రాసే వెళ్ళిపోయాను ఓకే ఓకే అక్కడే ఉన్నాం తర్వాత వారేమో నన్ను మ్యారేజ్ చేసుకోవటం అదంతా కూడా బట్ 17th ఇయర్ ఓకే పిల్లలు ఎంతమంది అమ్మా మాకంటే అనురాధ గారి గురించి తెలుసు అను ఒకటేనండి ఒకటే ఒకటే అమ్మాయి అయితే బాగా గారాబంగా పెంచుంటారుగా మీరు చాలా చాలా కొంచెం మొండితనం ఎక్కువ అనురాధ గారికి చాలా మొండితనం ఏదన్నా సినిమా బాగా నష్టాలు తెచ్చిపెట్టిన దాదాపు ఒక ఆమె ప్రొడ్యూస్ చేసిన పిక్చర్స్లో ఒక 10 లోపల అన్ని 100 ఇచ్చిపోయినాయి అన్ని ఏ ఒక్కటి కూడా ఫ్లాప్ అయింది ఏం లేదు ఉన్నాయండి ఉన్నాయి కొంచెం మాట వినకుండా చేసిన పిక్చర్ కొన్నేమో సరిగా ఇవ్వలేదు అవి నాగేశ్వరరావు గారు అవి కూడా నాగేశ్వరరావు గారివి కొన్ని నష్టాలు వచ్చినాయి ఉన్నాయండి 2-3 ఉన్నాయి రెండు ఏవండ సినిమాలు అవి గుర్తులేదు జ్ఞాపకం రావడం కష్టం అవుతుంది కొంచెం నష్టాలు లేకపోతే బాగా నష్టాలు అయ్యాయి అవి బాగా వచ్చినాయండి కొన్ని ఎందుకంటే మాకు ఎవరు తట్టుకునే ఇది లేదు కానీ మా సంస్థ ఉంది మాకు ఇక్కడ మా ఎస్టేటు భూములు అవి ఇవి అంతా కూడా మరి ఆంధ్రా కదండి మీర్జాపురం ఎస్టేట్ అదే మీరు కాబట్టి కొంచెం నష్టాలు వచ్చినా తట్టుకున్నారు గన్నవరం అవును గన్నవరం ఎయిర్పోర్ట్ స్థలం ఫ్రంట్ ఏరియా అంతా మాదే 15-25 ఎకరాలు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓకే ఓకే వాళ్ళకి ఇచ్చాం బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఎయిర్పోర్ట్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు అవును మీ స్థలం అంతా కూడా ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది ఇంక ఇప్పుడు కాలక్రమేణా ఎయిర్పోర్ట్ అప్పుడే వచ్చిందండి ఎయిర్పోర్ట్ అంటే అంత ఇది గ్రాండ్ ఇయర్ లేదు కానీ ఇప్పుడు కొంచెం బాగానే చేసినట్టున్నారు ఇది నాకు ఆరోగ్యం బాగాలేదు నేను వెళ్ళలేదు గన్నవరం దీన్ని మా ఎస్టేట్ భూములన్నీ కూడా గన్నవరం నా చుట్టుపక్కల ఉండేటటువంటి ఇది అన్నీ కూడా చాలా వరకు ఆంధ్రాలోనే ఉన్నాయండి మీకు గుర్తున్నంత వరకు అప్పట్లో ఎక్కడెక్కడ మీకు భూములు స్థలాలు ఇవన్నీ ఉండేవమ్మా మెయిన్ ఇదే గన్నవరం తర్వాత విజయవాడ సరే మద్రాసులో మాకు 10 ఎకరాలు ఉండేది మా స్టూడియో 10 ఎకర్స్ దాంట్లో ఉండేది పెద్ద ప్యాలెస్లో ఒక బిల్డింగ్ ప్లస్ 10 ఎకరాలు శోభనచల స్టూడియో 9-10 ఎకరాలు అన్నమాట మా స్టూడియో ఇప్పుడు ఇప్పుడు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయటం లేదు ఇప్పటికి కూడా మాకు దగ్గర 1500 ఎకరం వరకు మాకు ఉన్నాయి ఇక్కడ మద్రాసు గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి అదే మద్రాసులోనమ్మా ఇక్కడ ఆంధ్రాలో గన్నవరం దగ్గర మీరు చెప్పింది ఆంధ్ర ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు గవర్నమెంట్ మీకు చేయాలి ఇప్పుడు చేస్తారో ఏంటో ఇప్పుడే చాలా టైం అయిపోయింది చేయాలి
తర్వాత సినిమాల నిర్మాణం ఎందుకు ఆపేశారమ్మ మీరు అంటే 15 సినిమాల దాకా తీశారు కదా అప్పుడు నిర్మాతగా తర్వాత ఎందుకు ఆపేశారు సినిమాల నిర్మాణం తర్వాత మా వారికి కొంచెం ఆరోగ్యం సరిగా లేకపోవడం ఆ విధంగా ఇంట్రెస్ట్ లేదు అంత చేసే శక్తి తగ్గిందన్నమాట అప్పుడేమో మా ఫస్ట్ మా అక్కగారు ఉన్నారు కదా వాడు మా అబ్బాయి చూసాడు తర్వాత చూసాడు కొన్నాళ్ళు అమ్మేసిన తర్వాత అమ్మేసేసి ఫ్లాట్ అవుట్ చేసి ధర పెరిగిపోయింది అప్పుడేమో ఫ్లాట్ అవుట్ చేసి అమ్మేసేసి ఆ విధంగా అప్పట్లో భూమి ధర అన్నది వందల్లో వేలల్లో ఉండుంటుందేమో అవును మీరు సినిమా వందల్లోనే తర్వాత అదే అటువంటి భూములు మరి 10 crores 15 crores ఏకరా అవును ఆ విధంగా పెరిగిపోయింది ఆ ఏరియా అంతా కూడా గన్నవరం ఏరియా అంతా కూడా అసలు అంటే అసలు ఎంత డ్రాస్టిక్ చేంజ్ కదా ఎంత వ్యత్యాసం అసలు అప్పట్లో వందల్లో ఉండే భూముల ధరలు ఇప్పుడు ఎకరం కూడా కోట్లల్లో పలుకుతూ కోట్లల్లో పడింది ఇప్పటికీ ఎవరన్నా మీకు టచ్ లో ఉంటారంటే మీతో మాట్లాడడం ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరన్నా కామ్గా ఉండడం నాకు చాలా ఇష్టం ప్రశాంతత కోరుకుంటారేమో చాలా చక్కటి ఆరోగ్యం అంతా ఇచ్చాడు భగవంతుడు నన్ను చాలా మంచి పొజిషన్లో పెట్టాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అమ్మా అయితే మీరు సావిత్రి గారితో ఎప్పుడు కలిసి నటించలేదు చాలా పరిచయం అమ్మా చాలా చక్కటి మాట అడిగారు చాలా నేను సరస్వతి శవదం చేసిందామె చాలా పెద్ద సక్సెస్ అయింది అది నేనేమో టామిల్ కానీ నేనేమో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాను 75 డేస్ పోయింది ఆమె డబ్బింగ్ చెప్పారు ఎంత డైలాగు పిక్చర్ అనమాట అది అంత పెద్ద డైలాగులు ఆమెకి శివాజీ గారికి అంత పెద్ద పిక్చరు డబ్ చేసి చేసినందుకు అందరూ మన ఆంధ్ర చాలా సంతోషించారు ఎంత మంచి పిక్చరు మీరు తీశారు అంటే సావిత్రి అమ్మ మొత్తం డైలాగ్స్ పిక్చరు డైలాగులు అన్నీ కూడా మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 5 o'clock ఫినిష్ చేసేసింది మొత్తం డబ్బింగ్ అంతా మొత్తం డబ్బింగ్ డైలాగ్ మూవీ అది అంత చాలా మంచి ఆవిడ అందరూ మా కొంతమంది మా స్టూడియో ఇది అయిన తర్వాత ఇది కొంతమంది వర్కర్స్ ఆమె దగ్గర పనిచేశారు వాళ్ళు అంతా చెప్పేవాడు అన్నమాట అమ్మ ఇది అమ్మ మనీ మాత్రం తీసుకోవకండి నా డబ్బింగ్ మనీ పంపిస్తుంటే తీసుకోలేదు ఆమె ఫ్రీగా చేసింది ఎందుకమ్మా ఇది ఏంటి నువ్వు చేసే పని అని చెప్పా లేదమ్మా ఏంటి మీరు మాకు తల్లి లాంటి వారు మీ దగ్గర మేము డబ్బు తీసుకోవాలా అవునవునవును అంత అంత పెద్ద మనసు గొప్ప మనసు అయితే కలిసి నటించే అవకాశం రాలేదు అయితే ఇప్పుడు సావిత్రి గారితో బుక్ చేద్దామని అనుకున్నాం కానీ అప్పట్లో వాళ్ళ ఫాదర్ ఉండేవాడు ఆయన మేనేజ్మెంటు అన్న అంత చక్కగా చేసేవాడు కాదు అందుకని ఆయనకి భయపడి నేను నోరు మంచిది కాదు అతను అందుకని ఆమెను ఆమెని ఆయన గురించి ఆమెను బుక్ చేయలేదు మేము ఒక పిక్చర్కి చేద్దామని ఏ సినిమాకి అనుకున్నారమ్మా చేద్దామని చేద్దామని ఏదో మైథాలజీ పిక్చర్ అని అనుకుంటాను సోషల్ పిక్చర్ కాదు సావిత్రి గారు చివరి రోజుల్లో ఇలా ఇండస్ట్రీలో చెప్పుకునే వాళ్ళంట కదా కొంచెం అంటే అంత బాగా బతికిన ఆవిడ ఇలా కానీ ఆ టైంలో గణేష్ను బాగా చూసుకున్నాడు అమ్మ ఆమె బాగున్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో తన ఇంట్లోనే పెట్టుకుని ట్రీట్మెంట్ అంతా కూడా ఇప్పించి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ విషయం ఏమీ లోపం జరగలేదు బాగానే చూసారు జమినీ గణేష్ చూసుకున్నారంటారు ఆయన ఆయన వైఫ్ కూడా చాలా చక్కగా చూసుకున్నారు
जमुना गारी विषयानिकि वस्ते जमुना गारितो कूडा इप्पुडु कलिसि पंचलेदा चाला टच अम्मा जमुना गारा जमुना इप्पटिकी एवडन्ना माट्लाडुतू उंटारा एप्पुडन्ना आमे मा इंटिकि वस्तुंदि आमे मा बाबा कूडा अक्कडिकि वेळ्तुंदि चाला चाला टच लो इप्पुडु कूडा కండిషన్ పెట్టింది అయితే నా పాటను మీరు పాడాలని నన్ను అంజలిదేవి గారు అంజలిదేవి అప్పుడు ఆవిడ పాటలన్నీ నేనే పాడాను ఓ గణసాల గారు నా చేతే పాడించారు అన్నీ కూడా పాడతానని చెప్పాను చెప్పాను పాడాను అన్నీ చక్కగా వచ్చాయి పాటలన్నీ కూడా ఎందుకు ఏం కండిషన్ అది పాటలు మీరే పాడాలన్న కండిషన్ ఎందుకు వచ్చింది అక్కడ అంటే అది రాక్షసి వేషం నన్నందరూ నా ఫ్యాన్స్ ఒప్పుకోరమ్మ అది ఈ ఫ్యాన్స్ కూడా నాకంతా తెలియదు ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్ని వేషాలు వేయాలి నువ్వు వేసి చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పాను చూడండి అలాగే పాడానమ్మా పాడతానన్నా పాడాను చక్కగా ఉన్నాయి పాటలు అందరు చాలా పాపులర్ అయినాయి అంతగానే ఏం కావాలి మా పెండికి గురాలు మేము ప్రజెంట్ చేసింది ఫంక్షన్కి వెండి గుర్రాలు ఇచ్చారు వెండి గుర్రాలు అయితే అమ్మ ఆ తర్వాత తరం నటులలో ఎవరితో చేశారమ్మా అంటే ఇప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరి గురించి చెప్పారు తర్వాత శోభన్ బాబు గారితో ఏమన్నా సినిమా అదే ఆయనదే ఫ్లాప్ అయిపోయింది ఏది ఏ సినిమా అమ్మ నిండు మనిషి నిండు మనిషి శోభన్ బాబు గారితో ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏంటమ్మా అసలు టైటిలే సమాధి ఎవరైనా కొంటారా అది ఏబీఎం వాళ్ళు దాన్ని రైట్స్ హిందీ రైట్స్ కొని పెట్టుకుని కొన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు అలా పెట్టేశారు ఏమంటే సర్వనను ఆయన అడిగితే అదేంటో మా సమాధి తీస్తారమ్మా మా ఎవరో ఇది చేసి కొనిపించారు మా చేత అది అది ఎవరన్నా కొంటారండి మీ అమ్మాయి గారు కొన్నారు అయితే అనురాధ గారు కొన్నారు ఆమె వద్దంటే చేస్తుంది అదే పని చేస్తుంది ఎలా రెండు పిక్చర్లు పోయినాయి మా అయిన నాలుగు ఫ్లాట్లు ఎన్న పోయినాయి రెండు సినిమాల వల్ల నాలుగు ఫ్లాట్లు పోయి నాలుగు ఫ్లాట్లు ఎన్న పోయి పాపం చెప్తున్నారు నేను లేనండి ఇక్కడ ప్రొడ్యూస్ తీసేటప్పుడు వచ్చి ఒకసారి వెళ్ళిపోయింది మీ అడ్రస్ వద్దన పని అందులో సమాధి ఏవేమి వాళ్ళు తెలి తక్కువ వాళ్ళు వాళ్ళు చేయొచ్చి కొని అట్లాగే పెట్టేసేసారు అది వీళ్ళు గంట కట్టారు మందలించారు అప్పుడు అనురాధ గారిని ఏమన్నా కోపం వస్తుంది ఏం చేస్తాం అసలు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నిజంగా మీ సమయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీతో ఈ సమయాన్ని గడిపే అదృష్టాన్ని అవకాశాన్ని మా ఛానల్కి నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు